రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే పెద్ద భాగంగానే భావిస్తున్నారు. సామాజిక గోడ లలిత జ్యువెలర్స్ లో ప్రస్తుతం ఉన్న బంగారం ధరలపై మా ప్రతినిధి సుజాత మోక్లే ద్వారా అందిస్తారు. ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు ఒక్కసారి కిందికి దిగిరమ్మా అంటున్న మగువలు. ఈరోజు మనం సోమాజిగూడలోని లలిత జ్యువెలరీస్ స్టోర్లో ఉన్నాము. ప్రస్తుతం బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రీవియస్తో పోలిస్తే సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి? గతంతో పోలిస్తే కనుక గోల్డ్ రేట్ ఎవ్రీ ఇయర్ హైక్ అవుతూనే ఉంది. బికాజ్ ఆఫ్ మన ఎక్స్పెన్సివ్ ఎలాగైతే నిత్య జీవితంలో పెరుగుతూ ఉన్నాయో గోల్డ్ రేట్ కూడా అలాగే హైక్ అవుతూ ఉంది. సో గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు అనేది లేదు కనిపిస్తుంది. అంటే బేసిక్గా గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇంకా కూడా బంగారం తగ్గుతుంది అనే ఒక హోప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గోల్డ్ రేట్ తగ్గుతుంది అని అనుకుంటే గోల్డ్ రేట్ ఎవ్రీ ఇయర్ మనకు పెరుగుతుంది కదా. సో ఎప్పుడైతే మనకు పెళ్లిళ్ళ సీజన్ మ్యారేజ్ సీజన్ తగ్గినప్పుడు అక్కడ ఫ్లక్చువేట్ అవుతుంటుంది, 50-100 రూపీస్ అనేది తగ్గుతుంటుంది. సో మార్కెట్ లో ఎలా చెప్తారంటే 50-100 తగ్గినా కూడా భారీగా తగ్గిన బంగారం ధర అని చెప్తారు. గోల్డ్ వేలలో పెరగొచ్చు కానీ వేలలో తగ్గదు. 100 రూపీస్ తగ్గుతుంది కానీ ఇమీడియట్లీ వేలలో మనకు పెరగొచ్చు. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే లలిత జ్యువెలర్ సోమాజి కూడా వచ్చి మనకి 6 ఇయర్స్ అవుతుంది. సో అక్కడ నుంచి చూసుకుంటే 2900 నుంచి మనకి ఉండే ఇప్పుడు వచ్చేసి మనకు 5595 వరకు ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే బంగారం రేటు పెరిగింది అనగానే పెళ్లిళ్ళ సీజన్ లోనే ఎక్కువగా పెరుగుతుంది అనని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రము పెళ్లిళ్ళ సీజన్ ప్రస్తుతం లేకున్నా కూడా బంగారం రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? స్టాక్ మార్కెట్ వల్ల మనకి ఈ గోల్డ్ రేట్ హైక్ అవ్వడం వల్ల అనేది పబ్లిక్ ఇది అనుకుంటున్నారు. గోల్డ్ రేట్ డెఫినెట్ గా హైకే అవుతుంది, తగ్గేదైతే ఏం లేదు. స్టాక్ మార్కెట్ అప్ డౌన్స్ వల్లనే మనకి ఇది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. లలిత జ్యువెలరీస్ అనగానే తక్కువ రేట్స్ కి బంగారం వస్తుంది అనని ప్రజల నమ్మకం బలంగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో గోల్డ్ రేటు అనేది ఎక్కువగా పెరగడం వల్ల బిజినెస్ అంటే సేల్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎలా ఉంది సేల్ అనేది? సో కంపేర్డ్ టు అదర్ జ్యువెలర్స్ లలిత జ్యువెలరీ ఈ 6 ఇయర్స్ లో హైదరాబాద్ లో గానీ విజయవాడ లో గానీ ఎక్కడైనా మన 49 బ్రాంచెస్ లో ఎప్పుడు కూడా వాకిన్స్ అనేది తగ్గేది లేదు. వై? బికాస్ మన దగ్గర కంపేర్ టు అదర్ జ్యువెలర్స్ వీఆర్ గివెన్ లోయెస్ట్ వేస్టేజ్. అదర్ జ్యువెలర్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వీ హ్యావ్ అ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దట్స్ వై అవర్ బాస్ ఈస్ గివెన్ లోయెస్ట్ వేస్టేజ్. ఇప్పుడు మన దగ్గర ఒక 14% వేస్టేజ్ ఉందంటే డెఫినెట్ గా అదర్ జ్యువెలర్స్ దే ఆర్ గివెన్ 25% వేస్టేజ్ అలాంటిది ఉంటుంది. సో మన దగ్గర వేస్టేజ్ చాలా తక్కువే. గోల్డ్ స్కీమ్స్ కూడా లలిత జ్యువెలరీస్ లో ఉంటుంది కదా, సో ఆ స్కీమ్స్ మీద ఈ గోల్డ్ రేట్స్ ప్రభావం అనేది ఏమైనా పడే అవకాశం ఉంది, సేల్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుంది? యా, మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. మంత్లీ స్కీమ్స్ అనేది కామన్ గా అన్ని జ్యువెలరీ షోరూమ్లో ఉంటుంది, మన లోకల్ జ్యువెలరీలో కూడా ఉంటుంది, కార్పొరేట్ సెక్టర్లో ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీలో కూడా ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ స్కీమ్ ఏంటంటే 1-time deposit స్కీమ్ అనేది ఉంది. ఇక్కడ మనకి రేట్ ఫిక్స్ చేస్తున్నారు మా సార్. రేట్ అనేది గోల్డ్ రేట్ ఫిక్స్డ్, ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ అప్ అయినా డౌన్ అయినా కూడా మనకి ఈ రేట్ తోనే ఫిక్స్ ఉంటుంది. అంటే ఈ రోజు ఒకవేళ గోల్డ్ స్కీమ్ కానీ డబ్బులు కట్టినట్లయితే ఈ రోజు ఉన్న బంగారం ధర ఫిక్స్ అయి ఉంటుందా? యా, ఫిక్స్డ్ డిపాజిట్ లో అయితే మనం ఈ రోజు గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకుంటే మనకి రేట్ బ్లాక్ అవుతుంది, వెయిట్ కూడా బ్లాక్ అవుతుంది. ఈ రోజు లలిత జ్యువెలరీ తరఫు నుంచి మీకు ఒక బాండ్ ఇస్తారు. సో మినిమం ఈ రోజు నుంచి 150 డేస్ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 150 డేస్ తర్వాత వస్తే గనక మనం సెలెక్ట్ చేసిన ఆర్నమెంట్ లో ఎంతైతే వేస్టేజ్ ఉంటుందో, సపోజ్ ఒక 20% వేస్టేజ్ ఉంటే దాంట్లో నుంచి 5% వేస్టేజ్ లెస్ చేసి మనకు ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అట్లా 6 మంత్స్ వెయిట్ చేస్తే 6%, అట్లా మాక్సిమం 11 మంత్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్కీమ్ పీరియడ్ లో. ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ బి ద కేటగిరీ క్యాన్ బి పర్చర్డ్ అండర్ దిస్ ప్లాన్ విత్ నో వీఏ చార్జెస్. అంటే మనకు నచ్చిన డిజైనర్ పీస్ ఏది తీసుకున్నా కూడా మనకు వేస్టేజ్ అనేది జీరో చేస్తున్నారు. ఇది అదర్ జ్యువెలర్స్ లో ఎక్కడా లేదు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. అంటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తారు? యా, ఎవ్రీ ఇయర్ మన దగ్గర స్కీమ్ ప్లానింగ్ చేసుకుంటారు, ఫ్యూచర్ పర్చేసింగ్ ప్లాన్. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ పర్చేస్ ఉన్న వాళ్ళు ఇయర్ సేవ్ చేసుకుంటే గనక నెక్స్ట్ ఇయర్ 6000 కావచ్చు, 7000 కావచ్చు, 8000 కావచ్చు. సో ఇక్కడ మనకు 5595 గా మనం ఫిక్స్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి గోల్డ్ రేట్ సేవ్ అవుతుంది, ప్లస్ వేస్టేజ్ కూడా సేవ్ అవుతుంది. సో ఫిక్స్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ పర్చేసింగ్ ప్లాన్ కి చాలా బెస్ట్ గా ఉంటుందని నేను అయితే చూసాం కదా. సోమాజిగూడలోని లలిత జ్యువెలరీస్ లో స్కీమ్స్ కూడా ఇక్కడ లేని స్కీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఓవైపు బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా కూడా ఈ స్కీమ్స్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ స్కీమ్ కానీ తీసుకున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న ఏదైతే బంగారం ధర ఉన్నారో ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఆ ధర పెరిగినట్లయితే ప్రస్తుతం ఉన్న ధర ఏదైతే ఉందో ఆ ధరకి అందుబాటులోనే అప్పుడు ఉన్న ధరతో
కాకుండా ఈ దరికి మాత్రమే అప్పుడు వస్తువులు అంటే అది 3 మంత్స్ కావొచ్చు లేదు అంటే 11 మంత్స్ అంటే 11 మంత్స్ కి తక్కువలోనే ఈ స్కీమ్ ని కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మనం పే చేసే దాన్ని బట్టి కూడా ఈ స్కీమ్ అవైలబుల్ గా కూడా ఉంటుంది సో బంగారం రేట్లు అయితే రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ సేల్స్ అనేది మాత్రం ఏ మాత్రం ఎఫెక్ట్ పడడం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ విష్ణుతో సుజాత రెడ్డి